నమస్తే, వెల్కమ్ టు రవితా టీవీ. పుస్తలు అంటే మాంగళ్య ధారణ. పుస్తల ధారణ తర్వాత కంకణ, రక్షాబంధనం అంటే ఎందుకంటే వివాహంలో సుముహూర్తం, జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ. ఇందులో ఎంత విలువ ఇస్తామో అలాగే మాంగళ్య ధారణ ప్రక్రియకు కూడా అంతే గౌరవం ఇస్తాము. వివాహ ప్రక్రియలో అత్యంత ప్రధానమైన ఘట్టాలలో ఇవే రెండు మొదటి వరుసలో ఉండేవి. అయితే సుముహూర్తం, జీలకర్ర బెల్లం ప్రక్రియతో హస్తస్పర్శ తలపై మొట్టమొదటిగా తగిలింపజేస్తే బ్రహ్మరంధ్రంపై, ఆ తర్వాత ప్రక్రియలో పాదస్పర్శ చేయించాలని పాదఘట్టం పెట్టారు. ఆ విధంగా అగ్రభాగాన్ని మూలభాగాన్ని స్పర్శించిన తర్వాత మాంగళ్య ధారణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలా ఒక్కటి కాబడిన నూతన వధూవరులు ఆయుక్షేమాలతో బాగుండాలని సౌభాగ్య రక్షాబంధనం అంటే పసుపు కొమ్ము మరియు మామిడి ఆకు కలిగిన ఆకుని చేయించడం అనేది శాస్త్రీయ దృక్పథం. మరలో కొందరు ముందే ఆయురాండ్ల పూజ అంటే కులదేవత పూజ, అప్పుడే పసుపు కొంగు కంకణం కట్టిస్తున్నారు. ఓ పనైపోతుంది అనే భావనతో కావచ్చు, కానీ అప్పటి నుంచే ఎడమ చేతికి పసుపు కొమ్ము కంకణం అంటే రక్షాబంధనంతో మొదలవుతుందన్నమాట. అందుకే లగ్నంచ పాదఘట్టంచ పుస్తే కంకణమేవచ అరుంధతి అంటారు. తెలుసుకున్నారు కదా? మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి నవతా టీవీ.